ఏదైతే ఉందో ఈ ఇప్పుడు ఏవైతే ఉన్నా పేద ప్రజలకి ఉల్లిపాయలు అందకుండా లైన్లు కట్టుకుని ఉల్లిపాయల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువులో భాగమైనటువంటి ఉల్లిపాయలు కూడా అందించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కనుక ప్రజలందరికీ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయలు అందించాలి. ఇది సాల్స్ అన్నట్టు ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచడం జరిగింది. ఈ రోజు నుంచే ఆర్టీసీ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఏవైతే ఉందో పల్లె వెలుగు సిటీ బస్సులు ఏవైతే ఉన్నాయో కిలోమీటర్కి 10 రూపాయలు చొప్పున 10 పైసలు చొప్పున, అలాగే ఇతర పై ఏవైతే ఉన్నాయో సిటీ అన్నీ కలిసి వాళ్ళకి 20 పైసలు చొప్పున కిలోమీటర్కి ఇప్పుడు పెంచడం జరిగింది. ఇదే కానీ పెరిగినట్టయితే మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరుగుతాయి. పెరిగిన వల్ల పేద పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు, కార్మికులు రోడ్లు పడుతున్నారు, పేద జనాలకి ఎటువంటి ఇది లేకుండా ఈ విధంగా చేయడం అనేది, ఈ భారాలు పెంచడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగివచ్చి పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీలని తగ్గించాలి, మొత్తం రద్దు చేయాలి. దీంతో పాటు ఉల్లిపాయలన్నీ ఏదైతే ఉన్నారో ప్రజలందరూ కూడా ఉల్లిపాయలు అందించాలి. ఇసుకను అందించలేదు, ఉల్లిపాయలు అందించలేదు. ఇవంతా ఏ విధంగా ఉందంటే పెద్దోళ్ళ కోసం ఉడకం చేయడం కోసం ఈ ప్రభుత్వం ఉందనేది మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరాలి. కళ్ళు తెరిచి పేద ప్రజల కోసం నిజంగా ఉన్నారని, నేనున్నానని చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నారా లేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఉన్నానంటే ఖచ్చితంగా ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలి, రద్దు చేయాలి, ఉల్లిపాయలు అందుబాటులో ఉంచాలి, ఇసుక అందరికీ అందుబాటులో ఉంచాలి. ఈ విధంగా చేసినప్పుడే ఈ నేనున్నానన్న మాటకి విలువ ఉంటుంది, దాన్ని నిలబెట్టుకోమనేసి మేము సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వడం తప్ప చేయటం అనేది ఎక్కడ కనిపించలేదు. ఈ నేను చేసినట్టయితే ఆర్టీసీ ఛార్జీలు పెంచక్కర్లేదు. ప్రభుత్వం ఆస్తులు ఉన్నాయి, ప్రభుత్వం ఆర్టీసీ లాభాలతోనే నడుస్తుంది. నడుస్తున్నటువంటి ఆర్టీసీని ఎందుకు విలీనం, అప్పుడు ఏదైతే ఉందో విలీనం చేస్తామని నీకు చిత్తవృత్తి ఉంటే తప్పనిసరిగా ప్రజలు వాడుతున్నటువంటి ఏదైతే రవాణా రంగం ఉందో ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలి, రద్దు చేయాలి. ఆర్టీసీ ఛార్జీలు రద్దు చేయకుండా నేను విలీనం చేస్తానంటే ఇది ఎంతవరకు సభ అనేది మేము ప్రశ్నించవలసిన